ఓకే కన్నా యూక్లిడ్ డివిజన్ లేమా ప్రకారం ఈ సమ్స్ అనేవి చేస్తాము. ఓకే, యూక్లిడ్ డివిజన్ లేమా గురించి కంప్లీట్గా విషయం ఏంటనేది నేర్చుకోవాలనుకున్నట్టయితే కన్నా ప్రీవియస్ వీడియోస్ చేశాను, అవి చూడండి. అవి చూసిన తర్వాత ఈ సమ్స్ చేసినట్టయితే మీకు సూపర్గా అయితే వీడియోస్ అర్థమవుతాయి కన్నా వచ్చి. ఓకే కన్నా, ముందు వీడియోలో యూక్లిడ్ డివిజన్ లేమా అంటే ఏంటి అనేది నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కన్నా. అదంతా కంప్లీట్గా చూసిన తర్వాత మీరు ఈ వీడియో అనేది చూస్తే క్లియర్గా తెలుస్తుంది కన్నా వచ్చి. నెక్స్ట్ దాని సెకండ్ వీడియో ఇది వచ్చి యూక్లిడ్ డివిజన్ లేమా తర్వాత ఇంకొక వీడియో అనేది దీని ముందు వీడియో ఇంకొకటి చేశాను కన్నా. అది చూసినట్టయితే యూక్లిడ్ డివిజన్ లేమా ప్రకారం హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ చేస్తారనేది కూడా నేను చేశాను కన్నా, చూడండి కన్నా వచ్చి. అప్పుడు ఈ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. అయితే ఈ సమ్ ఏంటో చూడండి. యూజ్ యూక్లిడ్ డివిజన్ లేమా, యూక్లిడ్ డివిజన్ లేమా అనే టెక్నిక్ను ఉపయోగించి టు షో దట్, చూపించండి, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ ఆ అంటే ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 6Q+1, 6Q+3 ఆర్ 6Q+5 వేర్ క్యూ ఈజ్ సమ్ ఇంటిజర్ అని చెప్పి చెప్తున్నాడు తల్లి. ఓకే, యూక్లిడ్ డివిజన్ లేమా అనేది ఏంటో ఫస్ట్ మీ అందరికీ తెలియాలి. దానికన్నా ముందు ఒక నెంబర్, ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కదా. ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అంటే ఒక ఏ అనే దాన్ని, ఏ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ మంది ఏ తీసుకుంటాం కాబట్టి ఏ అనేది తీసుకుందాం. కానీ ఏ అనేది పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పేసి అనుకుందాం కన్నా వచ్చి. లెట్ ఏ ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఓకే, పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పి అనుకుందాం కన్నా. ఇక్కడ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కదా, ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. మరి ఆడ్ ఉంది కదా, ఆడ్ గురించి వస్తుంది తల్లి. ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ అనుకుందాం వచ్చి. మరి యూక్లిడ్ డివిజన్ లేమా ఏంటి? ఎస్, అందుకే నేను చెప్తున్నాను క్లియర్గా ఈ సమర్థం అవ్వాలంటే ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి కన్నా వచ్చి. ఓకే, యూక్లిడ్ డివిజన్ లేమా అనేది మనకు తెలుసు, ఏ ఈక్వల్స్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ వేర్ 0 ≤ B ≤ R అనేది మనకు తెలుసు కన్నా వచ్చి. ఎస్, ఇది అర్థం అవ్వాలి అంటే కన్నా ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చి తల్లి కన్నా ఇప్పుడు చూస్తే దీనితోటి ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని కంపేర్ చేద్దాం. 6Q చూడండి కన్నా, పక్కన ఏమి ఇచ్చాడు, 6Q+1 అట, లేకపోతే 6Q+3 అట, ఇంకొకటి ఇచ్చాడు 6Q+5 అట. దీనిని యూక్లిడ్ డివిజన్ లేమాతో కంపేర్ చేద్దాం. ఇది బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్తో కంపేర్ చేద్దాం. బి అంటే చూడండి ఏముందో, బి ప్లేస్లో ఏముందో చూడండి, 6 ఉంది. క్యూ ప్లేస్లో క్యూ ఉంది. ఆర్ అనేది ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ వచ్చేమో 5 అవుతుంది. అంతే కదా కన్నా, 5 అవుతుంది. ఆర్ చేంజ్ అవుతుంది కానీ బి ఎంత ఉంది చూడండి, ఇక్కడ 6 ఉంది. కంపేర్ చేసినప్పుడు మనకి ఏం తెలిసింది, బి ఈక్వల్స్ టు 6 అని తెలిసింది. ఎస్, తర్వాత ఆర్ 6 అయి బి అనే 6 అయితే ఇక్కడ ఆర్ ప్లేస్లో, సారీ తల్లి ఇక్కడ తప్పు రాశాను. ఓకే, ఆర్ ఇదేమో డి, ఇదేమో బి కన్నా వచ్చి, సారీ కన్నా మళ్ళీ రాస్తున్నాను, 0 ≤ R ≤ B. అప్పుడు 0 ≤ R ≤ B వాల్యూ ఎంత, 6 కదా, 6. ఓకే, దీని మీనింగ్ ఏంటి అసలు? ఎస్, దీని మీనింగ్ ఏంటంటే ఆర్ వాల్యూ 0కి ఈక్వల్ అవుతుంది లేదా 0 కన్నా పెద్దది ఉంటుంది. అంటే ఆర్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3, 4, 5. 6 ఎందుకు తీసుకోకూడదు, 6 కంటే ఆర్ వాల్యూ చిన్నది ఉంటుంది కాబట్టి 5 వరకే తీసుకోవాలన్నమాట. ఎస్, ఇప్పుడు వచ్చి చూస్తే కన్నా ఇప్పుడు దీన్ని, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఆర్ ఈక్వల్స్ టు 0 అనేది అయితే ఏంటి, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే దెన్ అప్పుడు మనం ఏం చెప్పొచ్చు చూడండి, 0 అయితే, ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే యూక్లిడ్ డివిజన్ లేమా ఉంది కదా, అదే తీసుకుంటాం చూడండి. ఏ ఈక్వల్స్ టు బి అంటే ఎంత తీసుకున్నాం, 6 కదా వచ్చింది. ఎస్ ఇంటూ క్యూ అంటే క్యూ కదా, క్యూ. ఆర్ ఎంత తీసుకున్నాం ఇక్కడ చూడండి, ఆర్ ప్లేస్లో 0. ఓకే, ఏ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 6Q వచ్చింది. దీన్ని మనం 2 ఇంటూ 3Q కింద రాయొచ్చా, 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు కదా, 2 3 6 Q. ఓకే, సరిపోయింది కదా. ఈ 6ని 2 ఇంటూ 3Q రాశాను. ఎందుకు రాశారు సార్ అని అడిగితే, 2 ఇంటూ అని దేన్ని రాసినా అది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 8 ఉంది, 8 ఈవెన్ నెంబరే కదా. ఎస్, ఎందుకని దాన్ని 2 ఇంటూ 4గా రాయొచ్చు. 2 ఇంటూ అని ఏది రాయగలిగినా అది ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి అప్పుడు దీన్ని 2 ఇంటూ అని రాసాం కాబట్టి ఇదేమవుతుంది, ఈవెన్ అవుతుంది. ఎస్, అలా ఉంచండి. తర్వాత వచ్చి మీకు ఇంకోటి ఏంటంటే, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు 1 దెన్, ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఏంటి, ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఏంటి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే తీసుకుంటాం, ఏ అంటే ఏ, ఏ అంటే ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఎస్, తర్వాత ఇంకోటి బి అంటే 6 వచ్చింది కదా, బి అంటే 6, ఇంకా బి అంటే 6. తర్వాత క్యూ అంటే క్యూఏ, ప్లస్ ఇగో ప్లస్ ఉంది కూడా ప్లస్. ఆర్ అంటే ఎంతకన్నా, ఇక్కడ ఆర్ అంటే 1 అనుకున్నాం కాబట్టి 1. ఎస్, ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, ఇది చూడండి. ఇక్కడ వచ్చి 2 ఇంటూ 3గా రాయగలిగాం కాబట్టి ఇది ఈవెన్ నెంబర్,
అంటే సిక్స్ క్యూ అనేది ఇది ఈవెన్ నెంబర్ అంటే సిక్స్ క్యూ కూడా ఈవెన్ నెంబరే కదా. ఎస్, అప్పుడు మరి సిక్స్ క్యూ ఈవెన్ నెంబర్ అయినప్పుడు దానికి ఇది ఆల్రెడీ సిక్స్ క్యూ ఈవెన్ నెంబరు, ఈవెన్ నెంబర్కి ఎప్పుడైనా వన్ యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఈవెన్ నెంబర్ టూ తీసుకుందాం, టూ తీసుకుని వన్ యాడ్ చేస్తే ఏమవుతుంది త్రీ అవుతుంది, అంటే త్రీ అవుతుంది కాబట్టి ఆడ్ నెంబరే కదా. ఎస్, కాబట్టి ఇది ఆడ్. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు టూ దెన్, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు టూ దెన్, అప్పుడు ఆర్ ఈక్వల్స్ టు టూ అయినట్టయితే మళ్ళీ ఏ ఈక్వల్స్ టు ఏ, తర్వాత బి సేవే కదా, బి అంటే సిక్స్, క్యూ అంటే క్యూ, ఆర్ అంటే ఎంత, వన్ ప్లస్ టూ తీసుకుంటాం. మరి ఇదేంటి సిక్స్ క్యూ అంటే ఏం చెప్పాం మనం, ఈవెన్, సిక్స్ క్యూ ఈవెన్, దానికి టూ యాడ్ చేద్దాం, అంటే ఒక ఈవెన్ నెంబర్ తీసుకుని దానికి టూ యాడ్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఎస్, సిక్స్, సిక్స్ కూడా ఈవెన్ కాబట్టి ఇది ఈవెన్, ఈవెన్. నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు త్రీ దెన్, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు త్రీ దెన్, సారీ కానీ ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు త్రీ దెన్, ఆర్ ఈక్వల్స్ టు త్రీ, ఇప్పుడు ఈవెన్ ఎందుకైందో తెలుసు కదా, ఇది ఆడ్, సారీ ఇది ఈవెన్, ఈవెన్కి టూ యాడ్ చేయండి, ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ తీసుకొని టూ యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఆర్ ఈక్వల్స్ టు త్రీ, ఆర్ ఈక్వల్స్ టు త్రీ అంటే సేమ్, ఇదంతా సేమే, మళ్ళీ త్రీ తీసుకుంటాం అంతే. ఏ ఈక్వల్స్ టు సిక్స్ క్యూ ప్లస్ త్రీ, ఇదేమవుతుంది, సిక్స్ క్యూ ఈవెన్ అనే సంగతి మీకు తెలుసు. ఈవెన్కి మళ్ళీ త్రీ యాడ్ చేయండి, ఒక ఈవెన్ నెంబర్ తీసుకొని త్రీ యాడ్ చేయండి, ఆడ్ వస్తుంది, కాబట్టి ఇది ఆడ్. ఆడ్ ఇంటిజర్, ఇది ఇది ఇంటిజర్, ఇది ఆడ్, ఆడ్ నెంబరు, ఇదేమో ఇంటిజర్, ఎనీ ఇంటిజర్ అన్నాం కదా, ఇది ఇంటిజర్ అయినప్పుడు ఇది ఇంటిజర్ రెండు ఈక్వల్ కాబట్టి, ఇప్పుడు దీన్ని ఏమంటాం, ఆడ్ ఇంటిజర్, ఈవెన్ ఇంటిజర్, ఆడ్ ఇంటిజర్ అని చెప్పేసి అంటాం కదా. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ దెన్, ఆర్ అనేది ఫోర్ అయితే ఏంటి, అసలు ఆర్ అనేది ఫోర్ అయితే ఓకే మళ్ళీ సేమ్, ఏ ఈక్వల్స్ టు సిక్స్ క్యూ ప్లస్ ఫోర్. ఓకే, ఈవెన్ నెంబర్కి ఫోర్ యాడ్ చేయండి, ఒక ఈవెన్ నెంబర్ ఫోర్, సారీ ఒక ఈవెన్ నెంబర్ సిక్స్ తీసుకుందాం, దానికి ఫోర్ యాడ్ చేస్తే టెన్, ఈవెనే కదా వస్తుంది. ఎస్, ఈవెన్ కాబట్టి ఈవెన్, ఈవెన్ ఏంటి కన్నది, ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్. తర్వాత ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ తీసుకుందాం, ఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం కన్నా, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ దెన్, అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు సిక్స్ క్యూ ప్లస్ ఫైవ్, ఆర్ అంటే ఫైవ్ కదా. ఎస్, ఒక ఈవెన్ నెంబర్కి ఫైవ్ యాడ్ చేయండి, ఈవెన్ నెంబర్ టెన్ను, టెన్కి ఫైవ్ యాడ్ చేయండి ఏమొస్తుంది, ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ఆడ్ ఈవెన్, ఆడ్ కాబట్టి ఆడ్. ఇప్పుడు చూడండి కన్నా, ఇది ఆడ్ ఇంటిజర్, ఎనీ పాజిటివ్ ఇంటిజర్, ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్, ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్, ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, ఈవెన్ పాజిటివ్ ఇంటిజర్ కదా. ఇక్కడ వచ్చి ఈవెన్ ఆడు వచ్చాయి, కానీ ఆడు సమ్మలో ఏమన్నాడు ఒకసారి చూడండి కన్నా, వచ్చి సమ్మలో ఆడు చెప్పింది ఏంటో ఒకసారి చూద్దాం. యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్, పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఏ ఫామ్ లో ఉండాలట, ఆడ్ ఇంటిజర్స్ గుర్తుపెట్టుకోండి, ఆడ్ ఇంటిజర్స్ ఏ ఫామ్ లో ఉండాలట, సిక్స్ క్యూ ప్లస్ వన్, సిక్స్ క్యూ ప్లస్ త్రీ, సిక్స్ క్యూ ప్లస్ ఫైవ్ రూపంలో ఉండాలట. చూద్దాం, ఆడ్ ఇంటిజర్స్ అన్ని చూపిస్తున్నాను, టిక్ పెడుతున్నాను చూడండి కన్నా, వచ్చి ఇది ఈవెన్ వదిలేయండి, ఆడికి ఆడ్ ఇంటిజర్సే కదా కావాలి, ఆడ్ ఇంటిజర్ పాజిటివ్ ఇంటిజర్. ఓకే, ఇది తర్వాత ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి చూద్దాం, కింద నుండి లాస్ట్ పార్ట్ చేసాం కదా కన్నా చూడండి, వచ్చి లాస్ట్న ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ ఇది. ఇప్పుడు చూడండి ఆన్సర్ చూడండి, సిక్స్ క్యూ ప్లస్ వన్, ఆడ్ ఇంటిజర్స్ ఆన్సర్లు అవే రావాలన్నాడు చూడండి, పాజిటివ్ ఇంటిజర్స్ కా ఇంటిజర్స్ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఆన్సర్స్ ఏవి రావాలంటే సిక్స్ క్యూ ప్లస్ వన్, సిక్స్ క్యూ ప్లస్ త్రీ, నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్ క్యూ ప్లస్ ఫైవ్ వచ్చేసాయా. ఎస్, ఆడ్ ఇంటిజర్స్ అన్నీ కూడా ఈ రూపంలో ఉండాలి అని చెప్పాడు అనమాట, ఆడ్ ఇంటిజర్స్ అన్నీ నాకు ఈ రూపంలో ఉండాలి. అది ఈవెన్ ఇంటిజర్స్ అని అడిగాడు అనుకోండి, ఈవెన్ ఇంటిజర్స్ అయితే మళ్ళీ వేరే ఉంటుంది, ఈవెన్ ఇంటిజర్స్ అయితే ఆన్సర్స్ ఏంటి, ఎస్ సిక్స్ క్యూ, సిక్స్ క్యూ ప్లస్ టూ, అదేవిధంగా సిక్స్ క్యూ ప్లస్ ఫోర్ కన్నా వచ్చి. ఎస్ కన్నా మీకు అర్థమవుతుంది అనుకుంటాను, అర్థమైంది అనుకుంటున్నాను కన్నా వచ్చి, అది అడిగింది ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్, ఆడ్ ఇంటిజర్స్ అనేవి ఈ ఫామ్లో ఉండాలి అన్నాడు, ఆడ్ ఇంటిజర్స్ అనేవి ఆ ఫామ్లో మనకి వచ్చేసాయి కన్నా వచ్చి. ఓకే, అప్పుడు మీరు లాసెస్ కన్క్లూజన్ ఏంటి రాయాలంటే, ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఈజ్ ద ఫామ్ ఆఫ్ సిక్స్ క్యూ ఆర్ సిక్స్ సారీ సిక్స్ క్యూ ప్లస్ వన్ ఆర్ సిక్స్ క్యూ ప్లస్ త్రీ ఆర్ సిక్స్ క్యూ ప్లస్ ఫైవ్ అని మీరు రాయాలి కన్నా వచ్చి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే కన్నా, మీకు ఈ వీడియో నచ్చితే కన్నా మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి కన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కన్నా.